స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో అటు చంద్రబాబు బెయిల్కి సంబంధించి ఇవాళ ఏసీబీ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. దీని గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు సిచ్యువేషన్ ఏంటి? చంద్రబాబుకి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇదంతా కూడా కోర్టు మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన తరపున ఏ విధంగా మన వాదనలు వినిపించబోతున్నామన్న దాని మీద కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఆటోమేటిక్గా మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఈ కేసుతో మాకేది సంబంధం లేదు అన్న విషయాలు అక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బెయిల్ గురించి మాట్లాడుతున్నారో సిఐడి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి వీటి రెండింటినీ బేరేజ్ వేసుకుని కోర్టు ఫైనల్గా నిర్ణయిస్తుంది, అంటే ఈ కేసులో బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది ఈ విషయం వస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు రాబోయే కాలంలో బెయిల్ గురించి మీరు అన్నట్టు ఆ విధంగా కోర్టులో ప్రొసీడింగ్స్ అవుతాయి. ఒకవేళ బెయిల్కి నిరాకరిస్తే చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని కూడా ఒక పిటిషన్ వేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు సార్, ఇట్లా ఇచ్చే ఛాన్స్ ఉందా ఈ కేసులో? ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ టు లైఫ్. అంటే ప్రతి వ్యక్తికి డీసెన్సీగా తర్వాత డిగ్నిఫైడ్గా జీవించే అధికారం ఆర్టికల్ 21 ఇస్తుంది. సో అందువల్ల ఈ ఆర్టికల్ 21 ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు వారిని ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం ద్వారా ఆయనకు ప్రాణహాని ఉందని ఆ విధంగా వాళ్ళ న్యాయవాదులు వాదిస్తున్నారు. అటువంటి సందర్భాల్లో సాధారణంగా ఒక బిల్డింగ్ కానీ ఒక గెస్ట్ హౌస్ కానీ దాన్ని టెంపరీ జైలుగా నోటిఫై చేయవచ్చు, నోటిఫై చేసి ఆయన అందులో ఉంచవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ కోర్టు వారి పరిగణలో, తర్వాత ప్రభుత్వ పరిగణలో ఉంటాయి. ఎందుకంటే కోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, టెంపరీ జైల్ అన్న దాని గురించి. అది ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ జైల్ స్టాఫ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళే ఇక్కడ వచ్చి ఉంటారు. సో ఆ విధంగా జైల్లో ఉన్న దీని విధంగానే ఇక్కడ కూడా ఇట్స్ ఎ టెంపరీ జైల్, ఆ విధంగా కూడా చేసే అవకాశం ఉంది. ఈ స్కిల్ స్కామ్తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి మరొక సంబంధించిన పిటిషన్ కూడా వేయడానికి రెడీ అవుతున్నారు. దీంట్లో ఆయనకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? మళ్ళీ కస్టడీకి అడుగుతున్నారు దీనికి సంబంధించి, ఇది దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది తెలియదు. దాంట్లో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ సందర్భంగా ఏమి మెటీరియలో నాకు తెలియదు. ఏదైనా కూడా అల్టిమేట్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి తర్వాత పీటీ వారెంట్ అంటే మళ్ళీ జైలు నుంచి ఈ కేసులో మార్పించడానికి పీటీ వారెంట్ అంటాం, జనరల్గా ట్రాన్స్ఫర్ వారెంట్. సో ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు కోర్టు నుంచి వారెంట్ తీసుకొని అది జైలు అథారిటీస్కి సర్వ్ చేసి అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ విధంగా కేసు ఉందో లేదో నాకు తెలియదు, కానీ లీగల్ ప్రొవిజన్లో ఇటువంటివి సాధ్యమే, శక్యమే, చేయొచ్చు.